ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 11 రోజులుగా శ్రీ త్రిపురారహస్య జ్ఞానఖండ సారము అనేటువంటి గ్రంథాన్ని శ్రీ పోలూరి హనుమజ్జానకి శర్మ గారి విరచితమైనటువంటిది అరుణాచలం రమణ ఆశ్రమం వారి యొక్క ప్రచురణ అయినటువంటి గ్రంథాన్ని మనం శ్రవణం చేస్తున్నాం అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఆ త్రిపురాదేవి యొక్క అనుగ్రహంతో. నిన్నటి రోజు జగత్తు యొక్క స్వరూప స్వభావ నిరూపణం, ఆ తర్వాత గండశైలావలోకనం, గండశైల లోక అవలోకనం, గండశైలంలో ఉన్నటువంటి ఒక లోకాన్ని అవలోకించాం. ఆ సందర్భంగా మహాసేనుడి యొక్క వృత్తాంతం చెప్పుకున్నాం. దాన్ని కొనసాగింపుగా ఈ రోజున మహాసేనుడి యొక్క నిర్వేదం అనేటువంటి 13వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. అక్కడ సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆ మునిపుత్రుడు గండశైలంలో నుండి బయలుదేరేటప్పుడు మహాసేనుడిని మూర్ఛితుడిని గావించి అతడి యొక్క లింగ శరీరాన్ని మాత్రమే గ్రహించి వెలుపలకు వచ్చిన తర్వాత దాన్ని అతడి యొక్క పూర్వం ఉన్నటువంటి స్థూలదేహంలో ప్రవేశపెట్టాడు. ఆ దేహంలో చక్కగా కుదురుకున్నట్లుగా చేసి అతన్ని ఆ మునిపుత్రుడు మేల్కొన్నాడు. మహాసేనుడిని మేల్కొలిపాడు. మహాసేనుడు పైకి లేచాడు. బాహ్యలోకంలో ఉన్నటువంటి భూమిని, మనుష్యులని, వృక్షాలని, నదులని మొదలైనటువంటి సర్వం కూడా కొత్త వాటిగా చూస్తూ విస్మితుడైపోయి మునిపుత్రుడితో ఈ విధంగా అన్నాడు, మహాశయ, ఇది ఏ లోకం? చూడటానికి నాకు చాలా కొత్తగా కనిపిస్తోంది, ఈ అద్భుతం ఏంటో చెప్పండి అని అడిగాడు. అప్పుడు మునికుమారుడు చిరునవ్వు నవ్వి, అయ్యా మహాశయన, ఇది ఇంతకు పూర్వం ఉన్న లోకమే, అదే దీర్ఘకాల వశం వల్ల చాలా మార్పు పొందింది. చెప్పాడు కదా ఇప్పటికి చాలా కాలం అయిపోయింది వీళ్ళు ఆ గండశిలలో ఉన్నప్పుడు అని. గండశైల లోకంలో మనం ఒక్కరోజు గడిపాం, అంతలోపల ఇక్కడ 100 కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. కాబట్టి ఈ లోకం యొక్క రూపం పూర్తిగా మారిపోయింది. చూడు, అన్ని చోట్ల వ్యవహారము, భాష పూర్వం కంటే చాలా వేరుగా ఉంది. కాలవశం వల్ల ఇటువంటి మార్పు వస్తూ ఉంటుంది. ఈ జగత్తు యొక్క స్థితి ఈ విధంగా మారుతూ ఉండడం అనేది అనేక పర్యాయాలు నేను చూశాను. సమాధిలో భగవంతుడైనటువంటి మా తండ్రి కదలకుండా ఏ విధంగా ఉన్నారో చూడు. నీవు ఇక్కడనే మా తండ్రి గారిని స్తోత్రం చేసి ఉన్నావు. ఇంతకుముందు మనం ప్రవేశించినటువంటి గండశైల ఇదే. ఆ రాయి మీ అన్నగారి వంశంలో 1000 తరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు వంగదేశంలో సుందరం అనేటువంటి పేరు కలిగినటువంటి మీ నగరం ఉన్న చోట ఇప్పుడు క్రూర మృగాలతో నిండినటువంటి అడవి వ్యాపించింది. చూడండి, అంటే కాలం గడవటం వల్ల
నగరాలు ఉన్న చోట అడవులు అయిపోతాయి, అడవులు ఉన్న చోట నగరాలు రావచ్చు. మీ అన్నయ్య గారి యొక్క వంశంలో వీరబాహుడు అనేవాడు ఇప్పుడు ఆ క్షిప్రా నదీ తీరంలో విశాలమైనటువంటి నగరంలో మాళవ దేశానికి పరిపాలకుడై ఉన్నాడు. నీ వంశంలో సుశర్మ అనేటువంటి వాడు ద్రవిడ దేశంలో తామ్రపర్ణి నదీ తీరంలో వర్ధనము అనేటువంటి నగరంలో రాజై ఉన్నాడు. ఈ లోకము యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఇదే విధంగా మారుతూ ఉంటుంది అన్నాడు. అల్పకాలానికే ఇది నూతనమైనటువంటి ఒక జగత్తుగా రూపొందింది. దీర్ఘకాల వశంలో కొండలు, నదులు, చెరువులు కూడా రూపాంతరాన్ని పొందుతూ ఉంటాయి. జగత్తు యొక్క గతి ఇంతే అన్నాడు. మనం కూడా ఒక ఊరికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు తర్వాత కనుక వెళితే ఆ ఊరి యొక్క రూపురేఖలు మారిపోతాయి. ఇప్పుడు మా గ్రామం కూడా ఆదిపూడేనే గ్రామం. ఆ గ్రామం కూడా మేము చిన్నప్పటికీ ఇప్పటికీ అంటే సుమారుగా మేము ఆ ఊరి నుంచి వచ్చేసి 30 ఏళ్ళు పైన అయింది. ఎంతో మారిపోయింది. ఆ రోజుల్లో మట్టి రోడ్లు, వర్షం వస్తే బురద, ఇప్పుడంతా సిమెంట్ రోడ్లు, బిల్డింగులు పడ్డాయి, కొండలు పల్లం అయిపోతాయి, పల్లములు కొండలైపోతాయి, ఎడారులు జలమయమవుతాయి, పర్వతాలు ఇసుక ప్రదేశం అవుతుంది. ఇప్పటికే కొన్ని కొండలు కొట్టి పిండి చేస్తున్నారు మన వాళ్ళు. ఈ మధ్య విశాఖపట్నంలో ఉండేటువంటి అదేదో ఒక కొండను ఓడుగుండు చేశారని, ఋషికొండ. అట్లాగే ఒకప్పుడు ఉండేది అని అనుకుంటారు మన తర్వాత తరాల వాళ్ళు. రాతి నేల మెత్తటి పొలం అవుతుంది. ఒకప్పుడు మనుష్యులు అధికంగా ఉండగా ఇంకొకప్పుడు పశుపక్షాదులు ఎక్కువగా ఉంటాయి. కాలవశంలో జగత్తులో ఎన్నో పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తున్నటువంటి ఈ లోకం మనము పూర్వం నివసించిందే. ఈ మాటలు విని మహాసేనుడు చాలా దుఃఖంతో మూర్చిపోయినాడు. అప్పుడు ఆ మునిపుత్రుడు ఆ మహాసేనుడిని సేదతీర్చి కొంతసేపటికి తెలివి వచ్చింది. అప్పుడు అన్నయ్యని, అన్న కొడుకుల్ని, తన భార్యని, పుత్రులని స్మరించుకొని ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు మునికుమారుడు అతన్ని చూసి, రాజా, నీకు బొత్తిగా తెలివి లేనట్లే ఉంది. ఎవరిని గురిచైనా విలపించడం వల్ల ఏమి లాభం? బుద్ధిమంతులు నిష్ఫలంగా ఏ పని కూడా చెయ్యరు. మనం చేసే పనికి ఫలితం ఉందా లేదా అని ఆలోచించకుండా పనిచేసేటటువంటి వాడు మూర్ఖుడవుతాడు. నీవు ఎవరిని గురించి ఎందుకు విలపిస్తున్నావో చెప్పు అన్నాడు. అప్పుడు మహాసేనుడు ఏడుస్తూనే, ఓ మునికుమారా, నాకు సంబంధించింది అంతా కూడా నశించిపోతే నా దుఃఖానికి కారణం ఏంటని అడుగుతున్నావేంటి? నేను ఎందుకు దుఃఖిస్తున్నానో నీకు అర్థం కావటం లేదా? తండ్రో సోదరుడో ఎవడో ఒకడు పోతే చాలు లోకంలో ఎంతో దుఃఖం పొందుతారు కదా. మరి నాకు సర్వబంధునాశనమే సంభవించింది, ఇంకా దుఃఖించకుండా ఎట్లా ఉంటాను? నువ్వెందుకని ఇట్లా అడుగుతున్నావు అనగానే మునికుమారుడు నవ్వి, అయ్యా మహాసేన, చచ్చిన వాళ్ళ కోసం శోకించడం అనేది సనాతనమైనటువంటి కులధర్మమా అన్నాడు. కృష్ణ భగవానుడు కూడా అర్జునుడితోటి అన్నాడు కదా, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మార్థ పరిహార్యేద్దే నత్వం శోచి తుమర్హసి అని చెప్పాడుగా భగవంతుడు. ఈ విధంగా శోకింపకుండా ఉంటే పెద్ద దోషం కలుగుతుందా? ఏడవకపోతే, లేకపోతే నువ్వు దుఃఖిస్తే చనిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళా వస్తారా బతికి? రాజా,
ధైర్యంతో ఆలోచించు. శోకించడం వల్ల ఎవడికైనా ఏమైనా ఫలితం కలుగుతుందా? బంధువులు నశించిపోయినప్పుడు దుఃఖింపనక్కర్లేదా అని అంటావేమో. నీ తాతలు ముత్తాతలు ఎందరో చచ్చిపోయారు కదా ఇంతకు పూర్వం. వాళ్ళని గురించి ఒకవేళ దుఃఖించవలసి వస్తే ఎప్పుడూ దుఃఖిస్తూనే ఉండాలిగా. అలా చేస్తున్నావు నువ్వు. వాళ్ళని గురించి నువ్వు దుఃఖపట్టలేదే. వాళ్ళకంటే అన్నలు మొదలైన వాళ్ళు సన్నిహితులు అవుతారు అంటావేమో. అసలు బంధువులంటే ఎవరు? బంధుత్వం అంటే ఎటువంటిది విచారించు. ఒక శరీరం వల్ల కలిగినటువంటి వాళ్ళు పరస్పరము బంధువులు అవుతున్నారు అంటావేమో. ఒకవేళ నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క నీ యొక్క శరీరాల నుండి నీవు నీ సోదరులు నీ బిడ్డలే కాకుండా చెమట మొదలైనటువంటి వాటి వల్ల క్రిములు కూడా అసంఖ్యాకంగా పుడుతున్నాయి కదా. చెమట నుంచి పుట్టేవే నాలుగో జాతి ఇవి, శ్వేదజమ్ములు అంటారు వాటిని, పేలు నల్లులు బ్యాక్టీరియా ఇవన్నీ. అవి నీకెందుకు బంధువులు కాలేదు? వాటి కోసం నువ్వెందుకు శోకించడం లేదు? పోని అది అట్లా ఉండని. అసలు నువ్వెవరు? నువ్వు ఎవరి కోసం దుఃఖిస్తున్నావో ఆ బంధువులు ఎవరు ఆలోచించు. నీవు దేహమా లేక దేహానికి భిన్నంగా ఉన్నావా? నేను ఈ దేహమే అని అంటావేమో. ఈ దేహం అనేకమైనటువంటి అవయవాల యొక్క కూర్పుగా ఉందిగా, ముక్కు కన్ను చెవులు కాళ్ళు చేతులు. మరి దేహం అంతా నశించిపోతే నాశం కలిగింది అంటావా? లేకపోతే ఒక భాగం నశించినా కూడా నాశనమే అవుతుందా? దేహంలో గోళ్ళు వెంట్రుకలు మొదలైనటువంటి కొన్ని భాగాలు ప్రతిక్షణం నశించిపోతుంటాయి. వారానికో 10 రోజులకో గోళ్ళు కత్తిరిస్తాం, నెలకో నెల 15 రోజులకో క్రాప్ చేయిస్తాం, జుట్టు కత్తిరిస్తాం, అయినా కూడా దేహం నశించటం లేదే. అయ్యా అట్లా కాదు, ఇప్పుడు మా బంధువుల దేహాలు పూర్తిగా నశించిపోయినాయి, అందువల్ల వాళ్ళు నశించారని నేను దుఃఖపడుతున్నాను అని అంటావేమో. అలా చెప్పడం కుదరదు. ఎందుకని? నీవు కనపడకున్నా నీ అన్న మొదలైన వాళ్ళ యొక్క దేహాలలో అంశాలైనటువంటి అగ్ని, జలము, భూతత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం మొదలైన పంచభూతాలతో చేరి ఉండనే ఉన్నాయిగా. అవి ఎక్కడికి పోలేదు, ఈ పంచభూతాల్లో సమ్లీనమై ఉన్నాయి. అదే కాకుండా నీవు దేహం కాదు. ఎందువల్లంటే ఇది నా దేహము అనేటువంటి అని ఇతరులకు చూపిస్తూ చెబుతున్నావు కదా. ఇది నా వస్త్రం, ఇవి నా చెప్పులు, ఇవి నా బట్టలు అని చెప్పేటప్పుడు వస్త్రము నీవు ఎట్లా పట్టలేదో. నువ్వు వస్త్రం కాదు, నువ్వు చెప్పులు కాదు, నువ్వు గుడుగు కాదు, ఇంకోటి కాదు. పోనీ నా కారం చెబుతావు, నీ కారు కూడా నువ్వు కాదు. అట్లాగే ఇది నా దేహం అని చెబుతున్నావు. అవన్నీ నీవి కా, నీ దేహం కానట్లే దేహం కూడా నీది కాదు. కాబట్టి ఈ దేహం నువ్వు కాదు. నువ్వు దేహం కానప్పుడు ఇంకొక దేహంతో నీకేం సంబంధం ఉంది? మీ అన్నయ్య ధరించినటువంటి వస్త్రాలతో నీకే విధంగా సంబంధం లేదో, ఆయన ధరించినటువంటి శరీరంతో కూడా నీకు ఎటువంటి సంబంధం లేదు. వస్త్రానికి శరీరానికి పెద్ద తేడా ఏముంది? అందుకనే కదా వాతాంసి జీర్ణాని యథావిహాయ అన్నాడు కదా, నవాని గృహ్ణాతి పరోపరాణి. ఏమని చెప్పాడు? గుడ్డ జినిగిపోతే ఏ విధంగా కొత్త గుడ్డ తెచ్చుకొని తొడుక్కుంటావో, అదేవిధంగా శరీరం జీర్ణమైపోతే ఆత్మ మరొక శరీరాన్ని వెతుక్కుంటుంది. అయితే వస్త్రం అల్పకాలంలో జీర్ణమై నశిస్తూ ఉంటే శరీరం మరికొంత ఎక్కువ కాలం ఉండి ఆ తర్వాత జీర్ణమై నశించిపోతుంది.
ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటుంది. నా శరీరం, నా ఇంద్రియాలు, నా ప్రాణం, నా మనస్సు అని చెబుతున్నావు కదా, ఇవేవి కూడా నీవి కావనుండం స్పష్టం, ఇవేవి నీవు కావు, కాబట్టి నీ స్వరూపం ఏంటో చెప్పు అన్నాడు. అప్పుడు మహాసేనుడు ఒక ముహూర్తకాలం ఆలోచించి మునికుమారుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం దొరక్క చాలా దీనుడై, ఓ భగవానుడా, మునికుమారుడా, ఎన్ని విధాలుగా ఆలోచించినా కూడా నేనెవర్నో నాకు తెలియటంలా, ఆకలి దప్పిక వల్ల బాధపడుతూ ఉన్నట్లే దుఃఖం పొర్లి పొర్లి వస్తూ ఉంటే ఏడుస్తున్నాను. ఆకలి దప్పికలకి కారణం ఏ విధంగా కనిపించటం లేదో నా ఈ దుఃఖానికి కూడా కారణం తెలియటంలా, దుఃఖించకుండా ఉండలేకపోవటం వల్ల దుఃఖిస్తున్నాను. నేను దీనుణ్ణై నిన్ను శరణు పొందుతూ ఉన్నాను, ఇదేంటో చెప్పు. ఎల్లరూ కూడా ఎవడైనా ఒక బంధువు చచ్చిపోతే దుఃఖిస్తూ ఉన్నారు, కానీ ఇతరులు పోయినా కూడా దుఃఖించరు. మన ఇంటో వాడు పోతే దుఃఖం, పక్కింటి వాడు పోతే మనకేం దుఃఖం ఉండదు. తన స్వరూపాన్ని గురించి ఎవ్వరు కూడా తెలుసుకోవటం లేదు. ఎందుకని ఇలా జరుగుతోంది? శిష్యుడైనటువంటి నాకు ఇది స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పండి అని అడిగాడు మహాసేనుడు. అప్పుడు ఆ మునికుమారుడు, రాజా వినవయ్య, మాయారూపిణి అయినటువంటి మహాదేవి చేత జనులందరూ కూడా మోహితులై తమ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేక వ్యర్థంగా నిరంతరము శోకిస్తూ ఉన్నారు. ఎంతవరకు తమ స్వరూపాన్ని తెలుసుకోలేరో అంతవరకు దుఃఖం తప్పదు. స్వరూపాన్ని తెలుసుకుంటే ఎవ్వడు కూడా దుఃఖపడ్డు. నిద్ర వల్ల మోహితుడైనటువంటి వాడు ఆ నిద్ర వల్ల కలలో ప్రదర్శింపబడుతూ ఉన్నటువంటి దొంగలు మొదలైన వాళ్ళను చూసి భయపడి ఏడుస్తాడు, కానీ జాగ్రత్త అవస్థలో కూడా ఇంద్రజాలకుడి యొక్క మంత్రతంత్రం వల్ల, బయలుదేరినటువంటి మాయ వల్ల మోహితుడైనటువంటి వాడు ఆ మాయ చేత కల్పించబడుతున్నటువంటి పాములు మొదలైన వాటిని చూచి భయపడి వణికిపోతాడు. అదేవిధంగా ఆ మహాదేవి యొక్క మహామాయ వల్ల మోహితుడైనటువంటి వాడు తన స్వరూపాన్ని తెలుసుకోలేక శోకిస్తూ ఉన్నాడు. స్వప్నంలో నుండి మేల్కొన్నటువంటి వాడు ఇంకా స్వప్నంలోనే ఉండి కేకలు పెడుతూ ఉన్న వాళ్ళని చూసి నవ్వుకుంటాడు. అంతేగా, ఇంద్రజాలాన్ని బాగా తెలిసినటువంటి వాడు కూడా అదేవిధంగా కలత పొందకుండా అలా కలత పడుతూ ఉన్న, భయపడుతూ ఉన్న ఇతరులను చూసి ఎగతాళి చేస్తాడు. అదేవిధంగా ఆ దేవి యొక్క మాయ నుండి ముక్తులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా దుఃఖాన్ని పొందకుండా దుఃఖిస్తూ ఉన్నటువంటి ఇతరులను చూచి పరిహాసం చేస్తూ ఉంటారు. కాబట్టి నీవు కూడా చక్కగా విమర్శించి తత్వాన్ని తెలుసుకుని మాయను దాటి దానివల్ల కలుగుతూ ఉన్నటువంటి శోకాన్ని విడిచిపెట్టు. అప్పుడు మహాసేనుడు ఆ మాటలు విని, మహాత్మా, నీవు చెప్పినటువంటి దృష్టాంతం నాకు సరిగా అర్థం కాలేదు. స్వప్నంలో కానీ ఇంద్రజాలంలో కానీ వస్తువులు ఉండవు, అవి లేకపోయినా కూడా ఉన్నట్లే అప్పుడు ప్రకాశిస్తూ ఉంటాయి అవి. మరి ఈ జాగ్రత్త ప్రపంచంలో సకల పదార్థాలు ద్రవ్యంతో రూపొంది మనకు ఉపయోగపడుతూ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి, ఉపయోగపడుతున్నాయి. కాబట్టి యథార్థమైనటువంటి ఈ ప్రపంచం కలతో ఏ విధంగా సమానం అవుతుంది అన్నాడు. అప్పుడు ఆ మునికుమారుడు, రాజా, దృష్టాంతాన్ని సరిగా లేదంటున్నావు, ఇది నీకు మరొక భ్రాంతి. స్వప్నంలో కనిపిస్తున్నటువంటి వృక్షం స్వప్నం జరుగుతున్న సమయంలో బాటసారులకు నీడ ఇవ్వడం లేదా, పండ్లను ఇవ్వడం లేదా,
అది అప్పటికి యథార్థంగానే కనిపిస్తోంది. మేల్కొనగానే ఆ స్వప్న ప్రపంచం అంతా కూడా అసత్యం అవుతోంది కదా అని అంటావేమో నువ్వు. ఈ జాగ్రత్త ప్రపంచం కూడా నిద్రలో లేకుండా పోతుంది. నిద్రపోయినప్పుడు ఈ ప్రపంచం ఏమి ఉండదు. నిద్రలో లేకుండా పోయినా కూడా నిన్న కనిపించినటువంటి ప్రపంచమే ఈరోజు కూడా అదే విధంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది స్వప్నంలాగా అసత్యం మాత్రం కాదు అని అంటావా నువ్వు? అలా అంటే ఆ మాట నిలబడదు. ఎందుకని? నేనటి వాళ్ళు కొందరు ఇప్పటికీ మరణించి ఉంటారు. కొంతమంది కొత్తగా ఇవాళ కొంతమంది పుట్టొచ్చు. అదే కాకుండా ప్రతి పదార్థంలో కూడా ప్రతి క్షణం కూడా మార్పు సంభవిస్తూ ఉంటుంది. అందుకని నిన్నటి ప్రపంచమే నేడు ఉన్నది అనడం ఏ విధంగా సత్యం అవుతుంది? కొండలకి అచలములు అని పేరు. అవి యథార్థంగా మార్పును పొందకుండా ఉన్నాయా? అనుక్షణము అవి. అడవి ఏనుగుల వల్ల, వరాహముల వల్ల, సెలయేళ్ల వల్ల తరిగిపోతూ మార్పు పొందుతూనే ఉంటాయి. ఒక 20-30 ఏళ్ల తర్వాత చూస్తే ఆ కొండ ఒరుసుకుపోయి కోతపడి ఉండొచ్చు, నీళ్ల వల్ల దేని వల్ల. స్థిరము అని మనం అనుకున్నటువంటి పర్వతాలు, సముద్రాలు మొదలైనవి అన్నీ కూడా అనుక్షణము మార్పు పొందుతూనే ఉన్నాయి. నిన్నటి ప్రపంచమే 100కి 100 పాళ్ళు ఇవాళ లేకపోతే చూడండి, అటువంటప్పుడు నిన్నటిదానికి ఇవాల్టి దానికి ఏదైనా పోలిక ఉంటుందా? ఉన్నదా పోలిక? ఉందా లేదా అని అంటావేమో నువ్వు ఉన్నదని. అటువంటి పోలిక నిన్నటి స్వప్న ప్రపంచానికి మొన్నటి దానికి కూడా ఉంటుంది. కాబట్టి స్వప్నం ఎలాంటిదో జాగ్రత్త ప్రపంచం కూడా అలాంటిదే. స్వప్నం నుండి మేల్కొన్నవాడికి ఆ స్వప్న ప్రపంచం జాగ్రత్త అవస్థలో కనపడటం లేదు. కానీ జాగ్రత్త ప్రపంచం ఆ విధంగా మాయం కాకుండా ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది. కాబట్టి జాగ్రత్త స్వప్నము రెండూ సమానం కాదు అని అంటావా? ఆ మాట కూడా నిలబడదు. నిద్రలో ఈ జాగ్రత్త ప్రపంచము ఎవడికీ కనపడటంలా. నిద్రలో జాగ్రత్త ప్రపంచం కూడా మాయమవుతూనే ఉంది. కాబట్టి ఇది స్వప్నంతో సమానం. అయ్యా అట్లా కాదు, స్వప్నంలో నుండి మేల్కొన్నటువంటి ప్రతివాడు స్వప్నం యథార్థంగా జరగలేదు అని రూఢిగా తెలుసుకుంటున్నాడుగా. ఒరే ఇది కలరా అంటాడు. కళ్ళ వచ్చింది ఎల్లో జరగదు, జరిగినట్టు ఉండదు. కానీ ఆ జాగ్రత్త ప్రపంచం అసత్యమని ఎవ్వడు ఎప్పుడు కూడా అనుకోవటంలా. కాబట్టి ఈ రెండు కూడా సమానం అనడం సరికాదు అని అంటావా నువ్వు? అప్పుడు అది ఆలోచిస్తే నిలబడదు. నీ వంటి భ్రాంతులకి ఈ జగత్తు అసత్యంగా తోచదు. సత్యం అనుకుంటాడు జగత్తుని. స్వప్నమును చూస్తున్నంతసేపు అది అసత్యమని తోచదు. కానీ అంతకంటే కొంచెం స్థిరంగా ఉన్నటువంటి ఈ జగత్తును చూస్తూ ఉన్నప్పుడు స్వప్నం అసత్యంగానే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ జగత్తుకు అతీతమైనటువంటి దీనికి ఆధారమై ఎప్పుడూ కూడా ఎటువంటి మార్పు పొందకుండా ఏకరూపంలో భాసిస్తూ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఎవడు దర్శిస్తున్నాడో వాడికి ఈ జగత్తు అసత్యంగానే కనిపిస్తుంది. ఆత్మతత్వాన్ని చూసేవాడు కాబట్టి స్వప్నంలాగా జాగ్రత్త కూడా అసత్యమే. స్వప్నం స్వల్పకాలం భాసిస్తూ ఉంటే జాగ్రత్త ప్రపంచం మరికొంత ఎక్కువ కాలం ఉంటుంది. అంతే తేడా. స్వప్నం మెలకు రాగానే వెళ్ళిపోతుంది. కానీ జాగ్రత్త ప్రపంచం మాత్రం చాలా కాలం ఉంటుంది. పదార్థాలు కూడా జాగ్రత్త అవస్థలో ఏ విధంగా యథార్థంగా కనిపిస్తూ సుఖదుఖాలను కలిగిస్తున్నాయో
అదే స్వప్నంలో కూడా యథార్థంగానే కనిపిస్తూ సుఖదుఖాలను కలిగిస్తాయి. పండు ఇస్తే సంతోషం, కొడితే దుఃఖం. ఏ విధంగా జగత్తులో కలుగుతుందో ఈ విధంగా స్వప్నంలో కూడా అలాగే కలుగుతుంది. చూడండి, అంతేకాదు జాగ్రత్త అవస్థలో స్వప్నాన్ని ఏ విధంగా స్మరించుకుంటున్నామో అదేవిధంగా స్వప్నంలో కూడా జాగ్రత్త ప్రపంచాన్ని స్మరిస్తూనే ఉన్నాం. ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులని సన్నివేశములే కదా స్వప్నంలోనూ కనిపిస్తున్నాయి. స్వప్నంలో కనిపించేది ఈ జాగ్రత్త ప్రపంచంలో ఉన్న వ్యక్తులు వస్తువులే కదా. కాబట్టి స్వప్నానికి జాగ్రత్తకి వాస్తవంగా భేదం లేదు. స్వప్నంలోని బంధువుల గురించి ఏ విధంగా దుఃఖపడక్కర్లేదో, ఇప్పుడు స్వప్నంలో ఎవరో చనిపోయినట్టు వచ్చింది బంధువు, నిద్రలేచి చూస్తే కల, అప్పుడు దుఃఖం అక్కర్లేదుగా. అదేవిధంగా జాగ్రత్త ప్రపంచంలోని బంధువులను గురించి కూడా దుఃఖించాల్సిన పని లేదని ఇంత అనుకున్నా కూడా ఈ జగత్తు ఇంకా సత్యంగా కనిపిస్తూ ఉండడం నిజమే. ఇది సత్యమని దృఢంగా భావించటం వల్ల మాత్రమే ఇందుకు కారణం. ఎందుకని, ఈ జగత్తంతా నిత్యం అనుకుంటాడు, సత్యం అనుకుంటాడు, ఇది మిథ్య అని ఆలోచించడం. జగత్తు అసత్యమని దృఢంగా భావిస్తూ ఉంటే ఇది అసత్యమే అన్నటువంటి భావమే అచంచలంగా నిలబడుతుంది. నీ భావన స్థిరంగా లేదు, ఇది అసత్యం కాదేమో అనేటువంటి అనుమానం నీకు ఇంకా ఉన్నది. అపనమ్మకం గనక లేకపోతే భావన స్థిరమై మనం దేనిని గురించి ఏ విధంగా భావిస్తున్నామో అది ఆ వస్తువుగా అదే విధంగా గోచరిస్తుంది. ఇందుకు నిదర్శనం ఈ గండశైలంలో నేను నీకు చూపించినటువంటి లోకమే. ఈ గండశైలాన్ని చుట్టూ తిరిగి చూసి వద్దాన్రా అన్నాడు. ఆ తరువాత ఆ మురికుమారుడు మహాసేనుడి యొక్క చేయి పట్టుకొని ఆ కొండ చుట్టూ తిప్పి తీసుకొని వచ్చాడు. రాజా, చూశావు కదా ఈ కొండ ఒక 60 మైలు ఉన్నది, దీని చుట్టుకొలత. కానీ దీని యొక్క లోపల భాగం, విశాలమైన లోకాన్ని స్పష్టంగా చూశావు నువ్వు. మరి ఇది జాగ్రత్తావస్థయా, స్వప్నమా, సత్యమా, మిథ్య? శైలలోకంలో ఒక రోజు గడిచినటువంటి కాలం ఇక్కడ 120 కోట్ల సంవత్సరాలైంది. వీటిలో ఏది సత్యమో ఏది అసత్యమో ఆలోచించు. 2 స్వప్నాలను చూసిన తర్వాత ఒక స్వప్నాన్ని బట్టి 2వ స్వప్నం యొక్క సత్యాన్ని కానీ అసత్యాన్ని కానీ ఏ విధంగా నిశ్చయించడానికి వీలుండదో, అదేవిధంగా ఈ 2 కూడా శైలలోకాన్ని బట్టి ఈ జగత్తు యొక్క సత్యాన్ని కానీ అసత్యాన్ని కానీ, ఈ జగత్తును బట్టి ఈ లోకం యొక్క సత్యాన్ని కానీ అసత్యాన్ని కానీ నిర్ణయించడానికి వీలవదు. కాబట్టి ఈ జగత్తుకి భావన మాత్రమే సారమని తెలుసుకో. ఈ సంకల్పం వల్లనే ఆ శైలలోకం భాషించింది, నా సంకల్పం వల్ల. ఆ మునికుమారుడు చెబుతున్నాడు, నేను దానిని గురించి భావించడం మానుకుంటే అది క్షణమాత్రంలో విలయం పొందుతుంది. బ్రహ్మదేవుడి యొక్క సంకల్ప మాత్రంలో ఈ జగత్తు కూడా అటువంటిదే. ఆయన దీని గురించి భావించడం మానుకుంటే బ్రహ్మ క్షణంలో ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా లయమైపోతుంది. కాబట్టి ఈ జగత్తుని స్వప్న సమానంగా గ్రహించి నీ శోకాన్ని విడిచిపెట్టు. స్వప్న ప్రపంచాలు ఎన్ని జరిగినా కూడా వాటికి ఆధారభూతమైనటువంటి నీ జ్ఞానస్వరూపంలో మార్పు కలగటం లేదు. అదేవిధంగా అద్దములో ప్రతిబింబంలాగా ఈ జాగ్రత్త ప్రపంచ దృశ్యాలు వస్తూ పోతూ ఉంటాయి. అయినా కూడా అద్దంలాగా
ఉన్నటువంటి నీ చైతన్య రూపం, నీ ఆత్మ ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంది. అటువంటి స్వరూపాన్ని శీఘ్రంగా తెలుసుకొని పరమానందాన్ని పొందు అని మహాసేనుడి యొక్క ఆ నిర్వేదం అనేదాన్ని తొలగించడానికి మునికుమారుడు ప్రయత్నం చేశాడు. ఇక 14వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. భావనాసిద్ధి. మునికుమారుడు చెప్పినదంతా కూడా మహాసేనుడు మంచి బుద్ధితో విచారించి జగత్తు యొక్క స్థితి స్వప్న స్థితి వంటిదే అని తెలుసుకుని వెంటనే దుఃఖాన్ని విడిచిపెట్టాడు. ధైర్యం అవలంబించి అతడు శోకరహితుడై మళ్ళా మునికుమారుడితోటి ఈ విధంగా అన్నాడు. ఓ మహాభాగా, నీకు తెలియనిది ఏది కూడా కొంచెం కూడా లేదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను అడుగుతున్న దాన్ని దయతో చెప్పు. ఇదంతా కూడా భావన వల్లే కలుగుతున్నదని చెబుతున్నావు, అది ఎట్లా కుదురుతుంది? నేను నా మనస్సులో దేన్ని గురించి ఎంతగా భావించినా అది వెలుపల వస్తువుగా రూపొందడం లేదు. మరి నీవు భావన యొక్క సిద్ధి చేత ఆ కొండ శైలంలో పెద్ద లోకాన్ని కల్పించావు. అదే కాకుండా దేశము కాలము ఒక సమయమునందే శైలలోకంలో ఒక విధంగా, ఈ జగత్తులో ఇంకో విధంగా ఏ విధంగా ఉన్నాయి? వీటిలో సత్యమైనవేంటి, అసత్యమైనవేవి? మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.